ఇప్పుడు మిషన్ భగీరథ, ఇదంతా కేటీఆర్కు సంబంధించినటువంటి అంశం. ఈ మిషన్ భగీరథలో విచారణ పూర్తి స్థాయి దర్యాప్తుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం, 7,000 కోట్ల మేర అవినీతి జరిగిందంటున్నది. దీంట్లో అధికారులు ఎవరు ఉన్నారు, అప్పుడున్నటువంటి మంత్రి దీనికి సంబంధించి కేటీఆర్ ఉన్నాడు కాబట్టి మిషన్ భగీరథ, ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నటువంటి నాగం జనార్దన్ రెడ్డి, అప్పుడు కూడా బీజేపీ కాంగ్రెస్లో ఉన్నప్పుడు మిషన్ భగీరథకు సంబంధించి పెద్ద అవినీతి జరిగిందనేటువంటి అనేకమైనటువంటి ఆరోపణలు కూడా చేశారు. సో కాబట్టి మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్కు జైల్లో తను అనుభవించినటువంటి బాధ ఎట్లుంటుంది అనేటువంటి అంశం, అంటే తప్పుల విషయంలో తప్పు చేస్తే జైలుకు పోవడం వేరు విషయం, కానీ రాజకీయాల్లో కక్ష కట్టి చేసేటువంటి అనేకమైనటువంటి విషయాలను మరిచిపోయేటువంటి పరిస్థితి లేదు, ప్రసక్తి లేదు. కాబట్టి రేవంత్ రెడ్డిని దగ్గర నుంచి చూస్తున్నటువంటి వాళ్ళు మాత్రం కేటీఆర్కు సంబంధించినటువంటి అవినీతి ఎక్కడ దొరికినా కూడా ఆయనను జైలుకు పంపించేటువంటి అవకాశం ఉన్నది. ఇది దాని రుజువుల కోసం ప్రతిదీ పకడ్బందీగా చర్యలు చేపడుతున్నారంటుంది. దీనికి సంబంధించి ఇంకొక చోట కూడా ఏదో వార్త వచ్చింది సేమ్ ఇది, మొక్కల లెక్కలు తేల్చండి, హరితారం కింద మాజీ సీఎం కేసీఆర్, హరీష్, జోగినపల్లి సంతోష్ కుమార్ స్వగ్రామాలు, కవిత అత్తగారి ఊరిలో నాటిన మొక్కలేని, ప్రస్తుతం ఎన్ని చెట్లు ఉన్నాయి, చేసిన ఖర్చు ఎంత వంటి అంశాలపై నివేదిక సమర్పించాలని అటవీ శాఖను రాష్ట్ర మంత్రివర్గం ఆదేశించింది. అంటే ఒక్కొక్క అంశం పైన కేసీఆర్ కుటుంబం, కాంగ్రెస్ పార్టీ ఒక వాళ్ళకు సంబంధించి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఎన్నికల సందర్భంలో హామీ ఇచ్చింది, ప్రమాణం చేసింది, కేసీఆర్ కుటుంబం అవినీతి చేసింది అనేటువంటి అంశం. ఇప్పుడు అవినీతిని రుజువు చేయకపోతే, అవినీతికి సంబంధించిన అంశాలు బయటికి తీసుకురాకపోతే మీరు కాంప్రమైజ్ అయ్యారు, కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసిపోయింది, వాళ్ళ అవినీతిని బయటికి తీయకుండా వాళ్ళు వచ్చి మీతో కాంప్రమైజ్ అయిపోయారు అనేటువంటి ఒక చర్చ వస్తుంది. కాబట్టి ప్రజల్లోకి ఒక నమ్మకం తీసుకుపోవడం, కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డి ఒక హామీ ఇచ్చిండు ప్రజల్లోకి, కాంగ్రెస్ హామీ ఇచ్చింది, దాన్ని మేము రుజువు చేస్తామని చెప్పడం కోసం ఒక అంశము, ప్లస్ ప్రత్యక్షంగా వాళ్ళకు ఉన్నటువంటి వైరము కూడా, రాజకీయమైనటువంటి వైరం ఒక విధంగా అయితే, కాంగ్రెస్కు టీఆర్ఎస్కు ఉన్నటువంటి రాజకీయ వైరం ఒకటైతే, సీఎం రేవంత్ రెడ్డి గతంలో కేసీఆర్ చేసినటువంటి పనుల వల్ల అనుభవించినటువంటి జైలు జీవితం కూడా ఆయనలో ప్రతిక్షణం మెదులుతూనే ఉంటుంది. ఆ దానికి సంబంధించి కేటీఆర్కు ఏదో ఒకరోజు జైలుకు పంపించేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి చర్చ మాత్రం సాగుతున్నది. అందుకోసమే అయితే వీళ్ళు తప్పు చేయలేదా, కేవలం రేవంత్ రెడ్డి ఆయన వ్యక్తిగతమైనటువంటి వైరం కోసమే చేస్తున్నాడా అంటే, అవినీతి జరిగిందనేటువంటి అంశం మొదటి నుంచి వస్తున్నటువంటి ఆరోపణలు ఆ కుటుంబం, మిషన్ భగీరథ కానీ లేదంటే మిషన్ కాకతీయ కానీ కాళేశ్వరం కానీ, ఈ మూడు అదేవిధంగా జోగినపల్లి సంతోష్ కుమార్ హరితారానికి సంబంధించి, అంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి నలుగురు, కవిత సరే ఆల్రెడీ లిక్కర్ ఢిల్లీ లిక్కర్ కేసులో ఆమె ఉన్నది, అంటే ఐదుగురికి సంబంధించినటువంటి కేసులు తవ్వితే దానికి సంబంధించిన అవినీతిలో వాళ్ళకు మరక ఎక్కడో దగ్గర దొరకకుండా ఉండలేని పరిస్థితి. అప్పుడున్నటువంటి అధికారులు, సరే అధికారుల ఇబ్బందులు, అధికారులు ఉంటే అధికారులు ఎవరు ఉంటే వాళ్ళు చెప్పినటువంటి పనులు చేయాలి కాబట్టి పైన ఉన్నటువంటి మంత్రి గారు ఆదేశించారు, మేము అది చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనేటువంటిది ఉంటుంది. కాళేశ్వరంలో క్లియర్గా డెప్త్ దాకా వెళితే, లోతు దాకా వెళితే, కాళేశ్వరం లోతుకి ఎంత ఉందో అంత లోతు వెళితే అక్కడ జరిగేటువంటి పెంకాసుల లాంటి అవినీతి అంతా బయటకు వచ్చేటువంటి పరిస్థితే కనబడుతుంది. ఇప్పుడు కూడా ఈ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు సంబంధించినటువంటి అవినీతి కూడా, ఆ చెరువుల పూడికలు తవ్వేటువంటి అంశంలో ఎంత అవినీతి జరిగింది, ఎక్కడ నిజంగా తవ్వకాలు జరిగినాయి, కట్టెంబడి మట్టి ఓసిరా పోయలేనటువంటిది, అందరికీ గ్రామాల్లో ఉన్నటువంటి అందరికీ మిషన్ భగీరథ మిషన్ కాకతీయకు సంబంధించినటువంటి అవినీతి ఎట్లా జరిగింది అనేటువంటిది చూడాలి. ఓవర్ హెడ్ ట్యాంకుల నుంచి మొదలు పెడితే ఈ మిషన్ భగీరథ సందర్భంలోనే ఓపెన్ చేయడం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చినప్పుడు కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఉన్నాయి, నీ మనసులో నాకు స్థానం ఉంటే చాలు, మాకు డబ్బులు అక్కర్లేదు, మేము సర్ప్లస్లో ఉన్నామనేటువంటి మాట మాట్లాడారు. ఇదే మిషన్ భగీరథకు సంబంధించి. ఆ తర్వాత మోడీ మనసులో మాకు చోటు ఏంటంటే, మోడీ మేము ఏం చెప్తే చేస్తారనుకున్నారు, కానీ ఆ తర్వాత ఇద్దరి మధ్యన తేడాలు వచ్చినాయి. ఇది మిషన్ భగీరథకు సంబంధించి. రేవంత్ ఖచ్చితంగా కేటీఆర్ను లోపలేస్తాడా, వేయడా, జైల్లో వేస్తారా, వేయరా, ఇదే దీనికి సంబంధించినటువంటి చర్చ సాగుతున్నది.